వ్యక్తులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బెంగళూరు టీడీపీ ఫోరం సోదర స్వాగతం పలుకుతోంది సార్. ఇప్పుడు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవానికి ప్రతీక అయిన మన తెలుగుదేశం పార్టీ కండువ అనే మెళ్ళో వేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా స్టేజ్ క్లియర్ చేసేందుగా కూర్చున్నాం. సార్ ఒక్కరే అందరూ దయచేసి మీరు సీట్లో ఆసీనులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన కార్యక్రమానికి విచ్చేశారు. దయచేసి వేదికని క్లియర్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ క్షణం, ఈరోజు ఈ సందర్భం ఈ వేదిక మీదుగా మాకు ఆసన్నమైంది సార్. లక్షలాది మంది తెలుగు వారు నివసిస్తున్న ఈ బెంగళూరు నగరంలో అందులో 70% పైగా మనకు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ ఈ కార్యక్రమానికి వేలాది మంది ఐటీ నిపుణులు, వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి తెలుగువారు, విద్యార్థులు, ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది. 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతడి అరాచక పరిపాలన భరించలేక ఉపాధి కోసం, విద్య కోసం, వ్యాపారం కోసం అత్యధిక మంది 2019 తర్వాత బెంగళూరుకు విచ్చేసి ఇక్కడ స్థిరపడ్డారు సార్. తెలంగాణ, హైదరాబాద్ తర్వాత మన బెంగళూరు నగరం, అలాగే కర్ణాటకలోని 6-7 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది సార్. దీన్ని అక్కడ పార్టీతో ఛానలైజ్ చేసి మమ్మల్ని సవినయంగా ఛానలైజ్ చేయాల్సిందిగా తమరిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అసలు బెంగళూరు టీడీపీ ఫోరం ఏర్పాటుకు దారితీసినటువంటి పరిస్థితులు, బెంగళూరు టీడీ ఫోరం ఇప్పటివరకు ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనేది వివరించాల్సిందిగా బెంగళూరు టీడీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కనకమేల వీరాంజనేయులు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అవును, ఎస్, మరో 100 రోజుల్లోనే సీఎం మన దైవం. ఇప్పుడు దయచేసి అందరినీ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మళ్ళీ అందరం కలిసి మన సార్ని సన్మానించుకుందాం. దయచేసి ఎస్ దయచేసి సైలెంట్గా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సార్, సొంత ఊరు కాదు, సొంత రాష్ట్రం కాదు, గతంలో ఒకరికొకరు పరిచయం లేని కొన్ని వేల మంది చదువుకున్న, సామాజిక బాధ్యత కలిగిన, క్రమశిక్షణ కలిగిన, చంద్రబాబు నాయుడు గారి పిలుపే దిశా నిర్దేశంగా భావించే అధినాయకుడి పిలుపుతోటి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఒకే లక్ష్యం కోసం కృషి చేస్తున్న ఈ సమ్మేళనమే బెంగళూరు టీడీపీ ఫోరం సార్. మాకు నిరంతర స్ఫూర్తి మీరే సార్. అలాగే మా అందరి ఉమ్మడి లక్ష్యం మా మాతృభూమి అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడగలిగి ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను తెలుగువాడిని గర్వంగా చెప్పుకునే విధంగా మాకు పరిపాలన అందించిన మీ నాయకత్వమే మాకు కావాలి సార్. అదే మా అందరి ఉమ్మడి లక్ష్యం. మా మాతృభూమి అస్తిత్వానికి మీరు మాకు కావాలి.
సార్, అంతటి గొప్ప లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు మేము కొత్తలో కలిసినప్పుడు చిన్న చిన్న అలకలు పొరపచ్చాలు ఉన్నా కానీ మా లక్ష్యం వాటన్నింటినీ పక్కకు నెట్టింది సార్. ఆ తరువాత మేము దృఢంగా అన్యోన్యంగా తయారైన తర్వాత ఎటువంటి దాడులు జరిగినా, సైకో పార్టీ దాడులు జరిగినా, పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని చేసినా కానీ మొక్కవని ధైర్యంతో ఈ రోజుకి ముందుకెళ్తున్నాం. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా లక్ష్యం దిశగా బెంగళూరు వేదికగా అనేక కార్యక్రమాలు చేశాం. అందులో మచ్చుకు 3 కార్యక్రమాలు మీ ముందు ప్రస్తావించాలనుకున్నాం సార్. ఒకటి, తమరు ప్రజారాజధాని అమరావతి